విజయనగరం జిల్లా అశ్రంగవరపుకోట మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వన్నెపూరి సరోజిని సర్పంచ్ అభ్యర్థిగా శృంగవరపుకోట పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి, శోభా హైమావతి మరియు కార్యకర్తలు ప్రజలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. संबंधी मा सोदरी मणि मैं तेलुगुदेश पार्टी मंडल नायक हेमवती सहकार पी सरोजनी तेलुगुदेश अभ्यर्थि मैं इकड मे बड़ी नामिनेशन वे मैं इप्के मोदी राष्ट्र एन मरी प्रजलंत तुपने गमन तेलुगुदेश पंचायती अभ्यर्थि गषय ప్రజలంత గమనించు ఇవాల ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు ముఖ్యమంత్రి గారి తీరు అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మా ఎస్కోట పంచాయతీలో ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించి మా సరోజిని ఆశీర్వదిస్తారని పెద్ద మనస్తో మమ్మల్ని నడిపిస్తారని కూడా నేను భావిస్తూ మరి అదేవిధంగా వార్డు సభ్యులందరినీ కూడా గెలిపించి ముందుకు నడిపిస్తారని ఆదర్శగా మరి వాళ్ళ నామినేషన్ పర్వం మాది పూర్తి అయ్యి మరి రేపటి నుంచి మరి మేమంతా కూడా మా సోదరిమణి కోసం మరి హైమావతి గారు నేను తెలుగుదేశం క్యాడర్ అందరం కూడా మరి అసకోట టౌన్లో మా పంచాయతీకి సంబంధించి ప్రజలందరినీ కూడా ప్రజల ముందుకు వెళ్ళి మరి అభ్యర్థులు గెలుపు సాధించమని కూడా మేము వేడుకుంటూ మరి మా అభ్యర్థి విజయానికి ఎస్కోట పంచాయతీ ప్రజలు మాకు అభిమానించి నడిపించాలని తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతానికి ఇది ఒక శ్రీరామ రక్షణ శుభ సూచకంగా మరి నాంది పలకాలని కోరుకుంటూ మరి మంచి మెజార్టీతో మా సమాజాన్ని నడిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎస్కోట గ్రామ పంచాయతీ అందరికీ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కల్పన అలాగే లలిత కుమారి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మా సోదరి శ్రీమతి వత్పురి సరోజిని దేవి ఇక్కడ ఎస్కోట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీకి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీవించాల్సిందిగా ఆశీర్వదించాల్సిందిగా చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మరి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి లేదా లలిత కుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎస్కోట్ని నేను ఎన్నో విధాలుగా అభివృద్ధి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. అవన్నీ కూడా తారీఖులు ఉంటే ప్రజలకి ఆ కార్యక్రమం చేసి మళ్ళీ మరొక అవకాశాన్ని ఇచ్చినట్లయితే గతంలో ఏ విధంగా చేసి మాట్లాడినట్టు మరి ఆ పంచాయతీ అభివృద్ధికి